హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము న్యూ టాపిక్ చాలా సింపుల్గా ఒక మార్క్ వచ్చేటటువంటి టాపిక్ ఏంటంటే రైట్ ఫ్రేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. మరి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామా? రైట్, ఇక్కడ చూడండి, మనకి చూస్ ద రైట్ ఫ్రేజ్ టు సే ఇన్ ద గివెన్ టెక్స్ట్ ఇలా ఇస్తాడనమాట క్వశ్చన్. మనకి ఇందులో ఇక్కడ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఈ క్లూస్ని బట్టి మనము ఏ సందర్భంలో ఏమి రాయాలో మీరు జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకుని రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా మనల్ని హౌ ఆర్ యూ అని పలకరించారనుకోండి, ఏం చెప్తారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్, ఎవరైనా మనల్ని హౌ డు యూ డూ అని పలకరించారనుకో, అప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? తిరిగి హౌ డు యూ డూ అనే చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, ఎవరైనా పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ మనం ఏం చెప్పాలి? ఆల్ ద బెస్ట్ లేదా బెస్ట్ ఆఫ్ లక్ లేదా గుడ్ లక్ అనే మాటలు మనం ఉపయోగిస్తాం. క్లూ ఏంటంటే గోయింగ్ టు ఎన్ ఎగ్జామ్ లేదా అపియర్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ ఇలాంటివి మనకి ఆప్షన్స్లో ఎన్నుకోవాలన్నమాట. అలా కాకుండా ఎవరైనా ఎగ్జామ్ పాస్ అయినా, ఉద్యోగం వచ్చినా, లేదంటే లాటరీలో డబ్బులు వచ్చాయని అని చెప్పి మన క్వశ్చన్ అడిగినా, లేదా అవార్డు వచ్చింది, లేదా లీడర్గా ఎలెక్ట్ అయ్యారు, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్స్. పాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనో, లేదంటే గాట్ ద జాబ్ అనో, వన్ ద లాటరీ అనే అవార్డు అనో, ఎలక్టెడ్ యాజ్ లీడర్ అనో ఇలా వచ్చినప్పుడు మనము కంగ్రాచులేషన్స్ అని చెప్తాం. అలా కాకుండా పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, ఓకేనా, లేదంటే ఉద్యోగం కోల్పోయినప్పుడు, రానప్పుడు, లేదా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినప్పుడు ఇలా వచ్చినప్పుడు మనము బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాలి. ఏం చెప్పాలి? బెటర్ లక్ నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈసారి మంచి లక్ వస్తుంది, ఈసారి గట్టిగా ప్రయత్నించు అని చెప్పడం అన్నమాట. అలా కాకుండా పరీక్షల్లో బాగా ప్రతిసారి మార్కులు తెచ్చుకుంటున్నప్పుడు ఏం చెప్పాలంటే కీప్ ఇట్ అప్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. అలా కాకుండా విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ఏదైనా సరే యాత్రకి, విజ్ఞాన యాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, వెళ్తున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే హ్యావ్ ఏ గుడ్ టైం లేదా హ్యావ్ ఏ నైస్ టైం అని చెప్పాలి. ఎవరైనా మనకు సహాయం చేశారనుకో ఏం చెప్తాం మనం? థ్యాంక్ యూ అని చెప్తాం. మీరు పెన్ అడిగారు, మీ ఫ్రెండ్ అని పెన్ ఇచ్చారు, లేదంటే ఏదైనా చిన్న హెల్ప్ చేశారు, మీరు థ్యాంక్ యూ అని చెప్పాలి. మనం ఎవరికైనా సహాయం చేసాము, వాళ్ళు మనకి థ్యాంక్ యూ అని చెప్పారు. పెద్దవాళ్ళు అయితే మనం ఏమనాలి? ఇట్స్ మై ప్లెజర్ లేదా యు ఆర్ వెల్కమ్ అని చెప్పాలి. ఓకేనా? అది మీ ఫ్రెండ్స్ అయితే ఇట్స్ ఓకే అనో, నో మెన్షన్ అనో కూడా అనొచ్చు. ఓకేనా? అలాగే ఎవరి మ్యారేజ్కైనా మనం వెళ్ళాము, బెస్ట్ విషెస్ అని చెప్పాలి, లేదా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కూడా చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఎవరైనా మన బంధువులు చనిపోయినప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్ యొక్క బంధువులు చనిపోయినప్పుడు కానీ వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు కండోలెన్సెస్ అని తెలియజేయాలి. ఆ ఆప్షన్ లేకపోతే ఐఎమ్ సారీ అనేది కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఐఎమ్ సారీ అంటే మీరు ఏదో చేశారని కాదు, ఇక్కడ నేను కూడా చింతిస్తున్నాను అని చెప్పడం అన్నమాట అర్థం. అలాగే మనం ఎవరితో అయినా దురుసుగా ప్రవర్తించినప్పుడు క్షమించమని అడగటానికి మనము ఐఎమ్ సారీ అని ఉపయోగిస్తాం. ఓకేనా? అలాగే తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు, ఏదో ఊరికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాలి? హ్యాపీ జర్నీ. ఏదైనా మన ఊరు వెళ్తున్నాము, లేదా మన ఫ్రెండ్ ఏదైనా ఊరు వెళ్తున్నాడు, మనం వాళ్ళకి ఏం చెప్పాలి? హ్యాపీ జర్నీ అని చెప్పాలి. అలాగే ఏదైనా మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ప్రమాదం జరిగి త్వరగా కోలుకోవాలనుకున్నప్పుడు, లేదా మీరు హాస్పిటల్లో వెళ్ళి కనిపించారు వాళ్ళకి, ఓకేనా, పలకరించడానికి వెళ్ళారు, ఏం చెప్పాలి? విష్ యూ ఏ స్పీడీ రికవరీ అని చెప్పాలి. విష్ యూ ఏ స్పీడీ రికవరీ అంటే మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్తారు అన్నమాట. అలాగే మీ బర్త్డేకి ఎవరైనా వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పారు, లేదా గిఫ్ట్ ఇచ్చారు, మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తారు. లేదా మీరే బర్త్డే పార్టీకి వెళ్ళారు, మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలా? హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.